ఒక్కసారిదో చరిత్ర. బడా నేతల పురిటిగడ్డ అయిన ఆ నియోజకవర్గంలో ఎవరైనా ఒక్కసారితో సరిపెట్టుకోవాల్సిందే. కాకలు తీరిన నేతలు కూడా రెండోసారి ఛాన్స్ దొరక్క రాజకీయంగా విరామం తీసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి చోట ఈసారి ఆసక్తికర ఫైట్ జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీపై ఓ సాధారణ లీడర్ను పోటీకి పెట్టి టీడీపీ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. టీడీపీ ప్రయోగం ఫలిస్తుందా? వైసీపీకి సేఫ్ అవుతోందా? విజయనగరం పార్లమెంట్లో పోటీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజుల కిల్లాలో బీసీ నేతల సమరం. వైసీపీ వ్యూహమేంటి? టీడీపీ ప్రతి వ్యూహమేంటి? విజయనగరంలో విజయ తిలకం ఎవరికి? ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గం విజయనగరం. ఉత్తర కోస్తా మధ్యలో ఉండే విజయనగరం వ్యాపార వాణిజ్య కేంద్రం. రాజకీయంగా విజయనగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. విజయనగరం, బొబ్బిలి వంటి సంస్థానాలు ఉన్న విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో బీసీల ఆధిపత్యమే ఎక్కువ. రాజులు రాజ్యాలు పోయినా ఈ ప్రాంత వాసులు రాజులను ఆదరించడం వల్ల ఇప్పటికీ అశోక్ గజపతిరాజు, బొబ్బిలి రాజులు రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో బీసీ నేతలైన మంత్రి బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు వంటి వారు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఇక 2009లో ఏర్పడిన విజయనగరం పార్లమెంటు స్థానానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకసారి ఎంపీగా గెలిచిన వారు రెండోసారి విజయం సాధించలేకపోవడం, రాజకీయంగా తెరమరుగు కావడం జరుగుతోంది. దీంతో రెండోసారి పోటీ చేస్తున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తారా లేదా అనేది ప్రధాన చర్చనీయాంశమవుతోంది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీ, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. ఇలా ప్రతి ఎన్నికకు ఒక్కో పార్టీ గెలవడమే కాకుండా గెలిచిన నేత కూడా మారిపోతున్నారు. 2009లో బొత్స ఝాన్సీ లక్ష్మి, 2014లో అశోక్ గజపతిరాజు, 2014లో బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2009లో గెలిచిన ఝాన్సీ లక్ష్మి 2014లో ఓడిపోగా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో గెలిచిన బెల్లాన చంద్రశేఖర్ తాజాగా మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఎంపీ బెల్లానకు ప్రత్యర్థిగా టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు బరిలోకి దిగారు. వాస్తవానికి ఈసారి ఎంపీగా పోటీకి విముఖత ప్రదర్శించిన బెల్లాన ఎచ్చర్ల ఎమ్మెల్యే స్థానం ఆశించారు. తన సొంత నియోజకవర్గంలో మంత్రి బొత్స పోటీ చేస్తుండడం వల్ల తన బంధువర్గం ఉన్న ఎచ్చర్లలో ఎమ్మెల్యేగా గెలవడం ఈజీ అనుకున్నారు. కానీ వైసీపీ హైకమాండ్ బెల్లానను ఎంపీగానే పోటీ చేయాలని ఆదేశించింది. గత 5 ఏళ్లుగా ఎంపీగా ఉన్న బెల్లానపై జిల్లాలో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేలు అందరితో సఖ్యతగా ఉండటమే కాకుండా మంత్రి బొత్స ఆశీస్సులు ఉండటంతో ఆయనకు రెండోసారి ఛాన్స్ ఇచ్చింది పార్టీ. ఈ సంక్షేమ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప ఇచ్చే కార్యక్రమం కానీ, ఏది జగన్ నవ్వే కావాలనే కార్యక్రమం కానీ, ఏ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా శాసనసభ్యులతో పాటు నేను నిరంతరం కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, గ్రామాల్లో కూడా నేను తిరిగే కార్యక్రమం చేశాను. కనుక ప్రజలతో నేను ముఖ్యమైన ఇవాళ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఓ వాళ్ళతో సర్పంచ్ లాగా ఒక ఎంపీటీసీ లాగా నేను కలిసి తిరగడం వల్ల వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ మీరు రావాలి, మేము గెలిపిస్తామని చెప్పి గత ఎన్నికల్లో సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ఓడించిన బెల్లాన ఈసారి బీసీ నేత కలిశెట్టి అప్పలనాయుడిని ఢీ కొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్స్ సునామీతో పాటు బీసీ నినాదం బెల్లానకు కలిసొచ్చిందని చెబుతారు. 2014లో ఎంపీగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అటువంటి సీనియర్ నేతపై బెల్లాన గెలవడం అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరం నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ 7 చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు. కానీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీతో పోల్చితే ఎంపీ బెల్లాన మెజారిటీ మాత్రం భారీగా తగ్గింది. దీనికి కారణం అశోక్ గజపతిరాజుకి భారీగా క్రాస్ ఓటింగ్ జరగడమే. బీసీ నినాదం బలంగా పనిచేయడం వల్ల ఆ ఎన్నికల్లో బెల్లాన గెలిచినట్లు విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీసీ నేతకే ఛాన్స్ ఇవ్వాలని భావించింది టీడీపీ. ఎచ్చర్ల నియోజకవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడికి టికెట్ ఇచ్చింది. వాస్తవానికి విజయనగరం టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు అనూహ్యంగా తెరపైకొచ్చారు. లక్కీగా టికెట్ కొట్టేశారు.
టీడీపీ యువనేత లోకేష్ తో మంచి సంబంధాలు ఉన్న కలిశెట్టి ఈ ఎన్నికల్లో ఎచ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. 3-4 ఏళ్లుగా అదే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ బాగా చేశారు. ఆ నియోజకవర్గంలో సీనియర్ నేత కళా వెంకట్రావు ఉన్నప్పటికీ టీడీపీ అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో మొండిగా వ్యవహరించారు కలిశెట్టి. సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేయడమే కాకుండా నియోజకవర్గం మొత్తం విస్తృతంగా పరిచయాలు పెంచుకున్నారు. గుడులు, గోపురాలకు విరాళాలిచ్చి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటికీ రాజకీయంగా ఇంతవరకు ఏ పదవి చేపట్టని కలిశెట్టికి ఎమ్మెల్యే టికెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో కలిశెట్టికి అనూహ్యంగా ఎంపీ టికెట్ లభించింది. ఇన్నాళ్లు ఒక్క ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన అప్పలనాయుడు ఎంపీగా గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలతో పరిచయాలు పెంచుకోవడమే ఆయనకు సవాల్గా మారుతోంది. పైగా సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తప్పుకోవడం, మరో సీనియర్ నేత కళా వెంకట్రావుతో విభేదాలు, గజపతి నగరం నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత విభేదాలు, నెల్లిమర్ల జనసేనకు ఎచ్చర్ల బీజేపీకి కేటాయించడం అప్పలనాయుడు పోటీపై ప్రభావం చూపుతున్నాయి. కానీ ప్రతికూల పరిస్థితులు అన్నింటినీ చక్కదిద్దుకుని ముందుకు వెళుతున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. ఏ నియోజకవర్గాల్లో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేస్తున్నా. అది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేస్తామని 5 ఏళ్ళలో దాన్ని అంత నిర్మాణం చేసి ప్రారంభోత్సవం చేయాలని ముందుగా మేము అనుకుంటున్నాం. అలాగే రైల్వే బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ సంబంధించి కూడా స్టడీ చేస్తున్నాం. యువతకి ప్రధానంగా ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలనేది ఆ యాంగిల్లో కూడా చూస్తాం. ప్రతిదీ కూడా ప్రజా ప్రయోజనాలు ఒక ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇటు ఎమ్మెల్యేలని ఎంపీగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. కూటమికి విజయానికి ప్రజలు అందించడానికి ముందుకొస్తున్నారు, మేము వెళ్తుంటే. మొత్తానికి విజయనగరంలో ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి విజయనగరం సెంటిమెంట్ కు బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు ఏ పార్టీ రెండోసారి గెలవకపోగా ఈసారి ఏ పార్టీ గెలిచినా రెండోసారి విజయం సాధించినట్లే అవుతుంది. ఇక ఎంపీ బెల్లానకు వన్స్ మోర్ లభిస్తే అదో రికార్డ్ అవుతుంది. టీడీపీ అభ్యర్థి కలిశెట్టి గెలిచినా అదో చరిత్ర అవుతుంది. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి పదవి చేపట్టని కలిశెట్టి ఏకంగా పార్లమెంటులో అడుగుపెట్టే అరుదైన అవకాశం దక్కించుకున్నట్లవుతుంది. మరి ఈ ఇద్దరు అభ్యర్థులు ఎవరు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.